స్వామివారు భక్తి మార్గంలో ఉన్నటువంటి విధి విధానాల గురించినటువంటి విశేషాలు చెబుతూ కలియుగంలో మానవులు తరించాలన్నా అనుకున్నవి సాధించాలన్నా దేవతల అనుగ్రహం పొందాలన్నా శ్రేష్టమైనటువంటి మార్గం మంత్ర మార్గము అని వివరించారు తమరు కొన్ని లక్షల మందికి మంత్రోపదేశం చేసి మంత్ర మార్గాన్ని మరింతగా వ్యాపింప చేశారు వాళ్ళందర్నీ కూడాను దేవతా అనుగ్రహానికి చేరువయ్యేటట్లుగా చేస్తూ ఉన్నారు అయితే మంత్రాలలో కూడా వేద మంత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతే కాక మంత్ర శాస్త్ర గ్రంథాలలో దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన విశేషాలు తెలియజేస్తూ ఒక్కొక్క దేవతకి సంబంధించి ఎన్నో విధములైనటువంటి ఉపాసన మంత్రాలు కూడా మన ఋషి సంప్రదాయం మనకి అందించింది వేద మంత్రములకు ఈ మంత్రశాస్త్రములో చెప్పబడినటువంటి ఉపాసన మంత్రములకు కలిగినటువంటి వ్యత్యాసాలను వివరించమని ప్రార్థన వేదంలో ఉండే మంత్రములన్నీ ఋషులు దేవతల ద్వారా విన్నారు ఆ మంత్రములు వినటానికి ఉపాసించటానికి ధ్యానించటానికి కొన్ని అర్హతలను పెట్టారు ఒక ఉద్యోగం కావాలి ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే అర్హత అని ఉంటుంది అట్లనే వేద మంత్రములకు ఉపనయనం అనేటువంటిది ఒక అర్హతగా పెట్టారు ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు పరిస్థితులను బట్టి ద్విజులకు మాత్రమే వేద మంత్ర అర్హత ఉండేది అంటే యజ్ఞోపవీతం జరిగిన వాళ్ళు ద్విజులు అంటే రెండు సార్లు పుట్టినటువంటి వాళ్ళు ఉపనయనం అనేది రెండవ జన్మ అని భావించేవాళ్ళు కానీ మానవులందరూ భక్తులు కావచ్చు భగవంతుడి యందు భక్తి ఉండొచ్చు తెలుసుకోవాలా దానికి మార్గం ఏమిటి అని అంటే పరమేశ్వరుడు మహాదేవుడు ఆయన ఇతరములైన వేదేతరములైనటువంటి మంత్రములన్నింటినీ కూడా ఆయన ఉపదేశించాడు అనేక లక్షల కోట్ల మంత్రములు ఆయన చెప్పాడు అని మంత్రశాస్త్రంలో మనకు కనిపిస్తుంది అందువల్ల వేదముతో సంబంధం లేనటువంటి అనేక మంత్రాలు దేవతల యొక్క మంత్రాలు వాటిని పరమేశ్వరుడు ఉపదేశించటం వల్ల అవి లోకంలోకి వచ్చినాయి వాటికి అందరూ చేయొచ్చు స్త్రీలు పురుషులు కులం మతం వర్గం వీటితోనూ సంబంధం లేకుండా చేయవచ్చు కనుక ఆ రకంగా వాటి యొక్క ఉనికి వచ్చింది వేద మంత్రములు మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఇతరములైనటువంటి మంత్రములు ఇవన్నీ కాలక్రమాన వచ్చినాయి వేదంలో కూడా అన్ని రకాల ప్రయోజనాలకు కావలసిన మంత్రాలు ఉన్నాయి ధర్మణ వేదంలో వాటిల్లో ముఖ్యంగా అది సామాన్యులకు అందుబాటులోకి రావడం కోసం వివిధ ప్రయోజనాలను సాధించటానికి అంతేకాక దేవతానుగ్రహంతో ముక్తిని పొందటానికి బ్రహ్మానుభవం పొందటానికి సుఖదుఖాలు యొక్క రకరకాల మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఇప్పుడు జపం ఉన్నది జపతో నాస్తి పాతకం ప్రతి వ్యక్తి పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యముల వల్ల ఈ జన్మలో కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి సుఖం వచ్చినప్పుడు ప్రతివాడు బాగానే ఉందని అనుకుంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు పోగొట్టాలి పోగొట్టుకోవాలి అని అనుకుంటాడు కష్టం ఎట్లా పోతుంది ఆ పాపం పోతే తప్ప కష్టం పోదు పాపం ఎట్లా పోతుంది అనుభవం వల్ల పోతుంది ఎవరికైనా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం శుభాశుభ కర్మలను అనుభవించక తప్పదు అనుభవించక తప్పనప్పుడు ఇంకా దాన్ని తప్పించుకోవడం ఎట్లా అని అంటే ఒక జనరల్ రూల్ చెప్పి దానికి ఎక్సెప్షన్ చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఏమన్నారు అని అంటే అనుభవించక తప్పదు కానీ మీరు జపం చేస్తే పాపం దగ్ధమవుతుంది అని ఒక మార్గాన్ని మనకు అందించారు జపంలో ఏమవుతుంది జపంలో ఓ శక్తి ఉన్నది ఆ శక్తి యొక్క స్వరూపం మనం ఇంకా తెలుసుకుందాం కనుక జపం చేస్తే పాపం పోతుంది కనుక పాపం చేసి జపాన్ని పోగొట్టుకోండి కనుక జపం యొక్క ప్రాధాన్యం పెరిగింది ఆ జపం కూడా చాలామంది అంటారు మేము మాకు ఏకాగ్రత నిలబడటం లేదు కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు అయ్యో జపం చేస్తే ఫలితం ఏమిటి అని అంటుంటారు కాన్సన్ట్రేషన్ పూర్తిగా వస్తే అది ధ్యానం అవుతుంది జపం ధ్యానం ఆ ధ్యాన స్థితి అందుకోలేకపోయినా మనస్సు ఏకాగ్రతతో ఉండకపోయినా నిశ్చలంగా ఉండకపోయినా అసలు చమత్కారంగా యోగశాస్త్రంలో చెబుతాడు చలే వాతం చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ గాలి ఆడినంతసేపు మనస్సు పలు పనిచేస్తూనే ఉంటుంది గాలి ఆపితే మనస్సు పనిచేయదు అని చెబుతారు హఠయోగంలో అది ఎలా అయినప్పటికీ కూడాను మనస్సుకు ఆలోచించటం దాని లక్షణం అది
కనుక ఆలోచనలు లేకుండా చేసుకుంటే మంచిది, దివ్య శక్తి వస్తుంది, మీ మనసులోకి దివ్యమైన అనంత చైతన్యం ప్రవేశిస్తుంది. కానీ ఆలోచనలు ఉన్నా మంత్రము యొక్క శక్తి ఏమిటి అంటే మంత్రంలో శబ్దంలో నుంచి శక్తి పుడుతుంది, శబ్దంలో నుంచి పుట్టే శక్తిని ఈ ఆలోచనలు ఆపలేవు. అందువల్ల మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే శక్తి పుడుతుంది, దేవతానుగ్రహం వస్తుంది, కష్టాలు తీరుతాయి, సుఖాలు వస్తాయి, సమస్యలు పరిష్కారమవుతాయి. కనుక ఏకాగ్రతతో ఉన్నా ఏకాగ్రత ఉన్నా లేకపోయినా ధ్యానస్థితి వచ్చినా రాకపోయినా మంత్రం పనిచేస్తుంది, జపం పనిచేస్తుంది. దాంట్లో నుంచి వచ్చిందే నెక్స్ట్ దాంట్లో ఉన్న దశ హోమం. అగ్నికార్యం చేస్తే ఏ పనైనా అవుతుంది. పూర్వకాలంలో ఋషులన్నీ హోమాలు చేసే సాధించారు. పిల్లలు కావాలి, పుత్రకామిష్టి చేసేవాళ్ళు, రాజ్యం కావాలి, రాజసూయాగం చేసేవాళ్ళు, విశ్వ విజేత కావాలి, అశ్వమేధ యాగం చేసేటువంటి వాళ్ళు, ఇంకా ఇట్లా ఎన్నో ఎన్నో యాగాలు చెప్పబడ్డాయి. కనుక జప హోమ యజ్ఞ జప హోమ ధ్యానములు ఈ త్రిమార్గం త్రిసూత్రం ఈ మార్గాన్ని అనుసరించి ఈ యుగంలో కూడా దేవతానుగ్రహం పొందవచ్చు, ఏదైనా సాధించవచ్చు. వేదమంత్రములు కాక ఇతర మంత్రముల యొక్క రాక ఎందుకు వచ్చింది అంటే ఇతర సర్వ మానవులు తరించాలన్న ఉద్దేశంతో పరమేశ్వరుడు ఆ మార్గాన్ని ఉపదేశించాడు. మంత్ర మార్గంలో కూడా దాంట్లో వచ్చేటువంటి రకరకాలైనటువంటి స్థితులు దశలు ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ పూర్వకాలంలో లాగా అడవుల్లోకి వెళ్ళి రాత్రి మగళ్ళు కూర్చొని తపస్సు చేయటం అంత సులభం కాదు, ఎవరో కొద్ది మందికి సాధ్యం కావచ్చు. అడవికి వెళ్ళకపోయినా మహాక్షేత్రాలలో తపస్సు చేసినటువంటి రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు రాత్రి మగళ్ళు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో ఎక్సెప్షనల్ కేసెస్ నూటికి కోటికొక్కడు ఉంటాడు. మామూలు వాళ్ళు ఏం చేస్తారు, ఓ పని కావాలి, ఓ మంత్రం తీసుకుంటారు, ఏదో ఇన్ని లక్షలు చేస్తే ఈ పని అవుతుంది, అన్ని లక్షలు చేస్తారు, హోమం చేస్తారు, పని అవుతుంది. అయితే ఈ చేస్తున్నది ఏమిటి, ఇతర వృత్తులలో ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇతర కార్యక్రమాలలో ఉంటున్నారు, సంసారం చేస్తున్నారు, సమయం కొంత దానికి కేటాయించవలసి వస్తుంది. అందువల్ల వీళ్ళల్లో చాలామంది ఏమిటి అంటే రోజు మొత్తం మీద కొంత సమయాన్ని మాత్రమే మంత్ర సాధనకు ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఏ ఉదయం, ఏ సాయంకాలం, ఎప్పుడో రాత్రిపూట విశ్రాంతి సమయం. దీనివల్ల ఏమవుతుంది అంటే పనులు అయితే అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించవచ్చు, కష్టాలు తీర్చుకోవచ్చు, సమస్యలు పరిష్కరించుకోవచ్చు. కానీ పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం రావాలి అంటే పూర్వకాలంలో లాగా వందల వేల సంవత్సరాలు తపస్సు చేయకపోయినా కొన్ని సంవత్సరాలైనా కష్టపడక తప్పదు. రోజు 10 గంటలు 12 గంటలు 16 గంటలు చేయాల్సి వస్తుంది. తీవ్రమైన సాధన చేసి సిద్ధశక్తులు పొందాలనంటే, దేవతానుగ్రహం పొందాలనంటే కావాలి. అయితే ఇవాళ లోకంలో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే రోజు కొన్ని గంటలు మాత్రమే కేటాయించటం మూలాన, కొంత సమయం మాత్రమే దానికి ఏర్పాటు చేసుకోవటం మూలాన 99% పార్ట్ టైం డివోటీస్ వీళ్ళందరూ కూడా. అంటే ఇది పార్ట్ టైం వర్క్. ఇది అసలు నీ జీవితం ఉద్యోగం సన్యాసం సంసారం ఇవన్నీ వాటికి ఎక్కువ కాలం, దీనికి తక్కువ కాలం. అట్లా కాక ఫుల్ టైం డివోటీ అయిన నాడు దేవతలు తొందరగా వస్తారు, అనుగ్రహిస్తారు. ఇది ఎట్లా అంటే దానికి జీవితంలో మలుపులు మలుచుకోవాలి, మార్పులు చేసుకోవాలి. ఉన్నంతలో దానికి ఇంకో మార్గం ఏమిటంటే కొంత టైం ఎక్కువ టైం అయినా భగవద్భావనలో ఉండటానికి జపం చేయలేకపోవచ్చు అన్ని గంటలు. ఎందుకంటే జపం ఒక్కటే కాదు, భగవంతుడి సన్నిధిలో నేనున్నాను, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అవేర్నెస్ అవేర్నెస్ జాగృతి, నిత్యము పరమేశ్వరుడు నాలో ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చాడు ఈ పనిని, ఈ జీవితాన్ని ఇచ్చాడు, కనుక ఈ జీవితం ఆయనది, ఆయన ఇచ్చిన పని నేను చేస్తున్నాను, ఈ ఉద్యోగం ఆయన ఇచ్చింది, ఈ వ్యాపారం ఆయన ఇచ్చింది, ఈ పొలం దున్నటం ఆయన ఇచ్చింది, ఇవన్నీ ఆయన ఇస్తే నేను చేస్తున్నాను, ఇది ఆయన పని నేను చేస్తున్నాను అని కనుక అనుకోగలిగితే అది కూడా సాధన కిందికి వస్తుంది. కానీ ఆ భావనను డెవలప్ చేసుకోవాలి మానవుడు. ఒక ఫుల్ టైం డివోటీ లాగా ఇది సమస్తము భగవన్మయమైనటువంటిది అన్న భావనను కనుక పెంపొందించుకోగలిగితే ఒక జపమే కాక ఈ భావస్థితి కూడాను ఆ చైతన్యానికి కలిగిస్తుంది. కనుక ఆ దృష్టితోటి కృషి చేసేటట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఫుల్ టైం డివోటీ కావచ్చు ఈ యుగంలో, కలియుగంలో కూడా.